चंद्रशेखर गारफ्स विपक्ष आय अंदर स्टांग थैंक यू आल मित्री सभा को आह्वाचे पेर् सभा कर्ता गौरवनीय श्री आई वेंकटेश्वर गारिनि सभाध्यक्षुलु कमरेड बेनर्जी कमरेड सतीश वेदिक मीद उन्नटुवंटि प्रजा संघाल नायकुलु ఈ యొక్క సమావేశంలో నాతో పాటు పూర్వ పార్లమెంట్ సభ్యునిగా ఈ రాజమండ్రికి ఈ రాష్ట్రానికి ఓ పెద్ద మనిషిగా పూర్వపు కాంగ్రెస్ వాదిగా ఒక సెక్యులరిస్టిగా ప్రస్తుతం ఏదో రకమైనటువంటి పద్ధతులు ప్రజల్లో ఉండడం కర్తవ్యంగా భావించి మీడియా ద్వారా చరిత్రను సామాజిక విషయాలను విశ్లేషిస్తున్నటువంటి ఉండండి అరుణ్ కుమార్ గారికి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ సదస్సుకి వినడం కోసం తెలుసుకోవడం కోసం స్ఫూర్తిని పొందడం కోసం ఆచరించడం కోసం అర్థం చేసుకోవడం కోసం హాజరైనటువంటి మీ అందరికీ ఉజ్జమాభి వందనాలు తెలియజేస్తా ఉన్నాం నిజంగా నిలబడాల్సినటువంటి సమయంలో కలబడాల్సినటువంటి సమయంలో ఈ చారిత్రక కర్తవ్యాన్ని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ వేదిక తరపున బాధ్యత తీసుకున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను నేను వచ్చేటప్పటికి ప్రజానాట్య మండలి కార్యకర్తలు పాటలు పాడుతున్నారు నేను కూడా అప్పటిలో ప్రజానాట్య మండలిలో ఉన్నప్పుడు ఈ దేశం ఎవడిదిరా ఈ దేశం మనదేరా దుక్కుని దున్నే రైతుది మొక్కను నాటే కూలిది కరిగే కండల కార్మికులది కార్మికులదని ఇప్పుడు గద్దరే రాసినట్టున్నాడు ఈ పాటని రాసి చాలా చోట్ల పాడాడు మరిప్పుడు ఈ దేశం ఎవడిదిరా అంటే ఇప్పుడు మోడీ ఏమంటున్నాడు మేమిద్దరం మాకిద్దరం అంటున్నాడు అంటే మేమిద్దరం అంటే మోడీ అమిత్ షా మాకిద్దరం అంటే అంబానీ అదానీలు అందువల్ల మేమిద్దరం మాకిద్దరు ఇదే దేశం అంటున్నాడు మోడీ ఇటీవల భారతదేశానికి గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి ఉత్తరాది ప్రాంత రైతుల పోరాటానికి సంబంధించి ఒక సాధారణ రైతు అభిప్రాయం ఎట్లా చెప్పాడంటే ఆయన ఏమి పెద్ద పెద్ద గొప్ప గొప్ప థీరీలు ఏమి చదువుకోలేదు దేశాన్ని ఇద్దరు అమ్ముతున్నారు ఇద్దరు కొంటున్నారు అని చెప్పాడు
ఇది ఆయన సాధారణ మనిషికి రైతుకి అర్థమైనటువంటి పరిభాష. ఇప్పుడు ఈ యొక్క ప్రజాసంఘ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ వేదిక మొదటిగా ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసిన మోడీ దుర్మార్గమైనటువంటి రైతు చట్టాలకు వ్యతిరేకంగా వాన వేసంగి చలి మూడు కాలాలలో కరోనాను ఎదిరించి మోడీ నిర్బంధాలను ఎదిరించి మోడీ రాజ్యవిస్తరణను వ్యతిరేకించి బందూకులకు ఎదురుగా నిలబడి ఎన్ని ఎత్తులు చిత్తులేసినా చిత్తు చేసి సంవత్సర కాలం పోరాడి 545 పార్లమెంటు కాదు జంతర మంతర దగ్గర మా రైతు పార్లమెంట్, మా రైతు మహిళల పార్లమెంట్, మా రైతు బిడ్డల పార్లమెంట్ చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని చెప్పి భారత పార్లమెంటు చట్టాలనే వెనక్కి తిప్పుకుంటున్నటువంటి రైతుల మహత్తర పోరాటానికి విజయానికి ఈ యొక్క ప్రాంగణం జజారు పలకాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓ మట్టి మనిషి మట్టి నుంచి మెతికి తీసి బువ్వ పెట్టి ఆకలి తీర్చి మనల్ని బ్రతికిస్తున్నటువంటి రైతాంగం గొప్ప మానవీయ వృత్తి, అది గొప్ప మానవీయ వృత్తి. అందుకనే ఒక కవి వల్ల రైతుకి రైతు ఉద్యమానికి 760 మంది అమర వీరులకి రైతులకి జోహారని చెప్తున్నా. అయితే చట్టాలని వెనక్కి తిప్పి కొట్టినంత మాత్రాన పాలకులు ఇదేదో వెనక్కి తీసేసుకున్నారని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేయనటువంటి పాలకులు, రాజ్యాంగాన్ని అమలు చేయనటువంటి పాలకులు, రాజ్యాంగ ఆత్మ మీదే నమ్మకం లేనటువంటి పాలకులు 365 రోజులు లేదు వాళ్ళ 5 ఏళ్ల పాలనా కాలం రాజ్యాంగ వ్యతిరేక పాలనే చేస్తున్నటువంటి పాలకులు, చట్టాలని వాళ్ళు ప్రజల కోసం అమలు చేస్తారనేటువంటి భ్రమలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అరుణ్ కుమార్ చెప్పారు మోడీ ఏ కుదిరి నుంచి వచ్చాడు, మోడీ ఆర్ఎస్ఎస్ కుదిరి నుంచి వచ్చాడు, జనసంఘ కుదిరి నుంచి వచ్చాడు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రూపంలో ఉన్నాడు. ఆ మూలాల నుంచి వచ్చినటువంటి వాడు ఆ మాట చెప్పకుండా ఇంకేం భిన్నమైనటువంటి మాట చెప్తాడు? అది పరిస్థితి చెప్పారు కదా ఆయన. ప్రభుత్వం వ్యాపారం చేయడానికి, ఉత్పత్తి చేయడానికి, సేవలు అందించడం ప్రభుత్వం పని కాదని చెప్పి చాలా ఎక్కడ ఏమి దాచుకోకుండానే చెప్పాడు. అంటే మనకేమర్థం కావాలి? ఆయన థాట్స్ గుల్వర్కర్, ఆయన థాట్స్ ఏంటి? పెట్టుబడికి ఊడిగం చేయడమే ఆయన థాట్స్. బీజేపీ యొక్క పాలసీనే అది, దాన్ని అమలు చేయడానికే వాళ్ళకి అధికారం, ఆ వర్గ పరిపాలన నెరవేర్చడమే ఆయన యొక్క ఉద్దేశం. అందుకనే 1948లో చేసినటువంటి ఒక పారిశ్రామిక తీర్మానాన్ని నాడి జనసంఘ రూపంలో ఉన్నటువంటి అది వ్యతిరేకించింది. ఏమిటా 1948 పారిశ్రామిక తీర్మానం? సహజ వనరులే కానీ
సంపద కానీ పరిశ్రమలు కానీ బ్యాంకులు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఒక స్వాతంత్రోద్యమ లక్ష్యంగా ప్రభుత్వ ఆధీనంలోనే నెలకొల్పాలని చెప్పి ఇందులో ఇతరులకు ఏ రకమైనటువంటి ప్రైవేట్ వ్యక్తులకి జొరబడడానికి జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండకూడదని చెప్పి 48 పారిశ్రామిక తీర్మానం 56 పారిశ్రామిక తీర్మానం చేసింది. ఆ రకంగా నెహ్రూ పాలనా కాలంలో బహుళార్థక సాధక ప్రాజెక్టు కానివ్వండి, పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానివ్వండి, సహజ వనరుల మీద ఆధిపత్యం కానివ్వండి, సైన్స్ సాంకేతికంలో రోదశీలో అణుశక్తిలో ఆయుధాలో గొప్ప ప్రభుత్వ రంగ పరిశ్రమలు నిర్మించడం జరిగింది. ఆ రకంగా 47 నుంచి 80వ దశకం వరకు ఈ భారతదేశంలో ఎస్టాబ్లిష్ కావడనటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు 2015 జనవరి 15 నాటికి వాళ్ళు చెప్పిన పార్లమెంటుకి చెప్పిన లెక్కలు ఏమిటంటే 366 ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి, అందుట్లో 271 పనిచేస్తున్నాయి, 171 ప్రభుత్వ రంగ పరిశ్రమలు లాభాలలో నడుస్తున్నాయి అని చెప్పి లెక్కలు చెప్పారు. ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమల ద్వారా ఏదో 3,17,766 కోట్లు రకంగా వార్షిక లాభాన్ని సంపాదిస్తున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏమి చేసింది ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమ? మనకు ఉపాధినిచ్చాయి, సామాజిక న్యాయాన్ని సాధించాయి, ఈ దేశ సహజ వనరులు కానీ లేకుంటే పరిశ్రమలో లేకుంటే ఆర్థిక సంస్థలో కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి పోకుండా దేశ ప్రజల యొక్క వ్యవస్థలుగా, ప్రజల నుంచి ప్రజలకే ఉపయోగపడేటువంటి సంస్థలుగా తీర్చిదిద్దినవి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్చించి పెట్టినాయి. ఈ పబ్లిక్ సెక్టార్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి వినియోగపు వస్తువులు అతి తక్కువ ధరకి ప్రజలకు అందుబాటులో ఉండేటట్లుగా చేసినాయి. ఇందాక ఉండవని చెప్పినట్లు కార్పొరేట్ పన్నులు కట్టినాయి, డివిడెండ్లు కట్టినాయి, ఆదాయ పన్నులు కట్టినాయి, ఇన్ని రకాలుగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో 346 సంస్థలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో, ప్రజలకు ఒక గొప్ప నమ్మకాన్ని కలిగించడంలో, అతి వ్యవసాయక రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ సేవా రంగంలో కానీ ఈ దేశాన్ని ముందుకు నడిపించడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది 80వ దశకం వరకు. 80వ దశకం నుండి ఇందిరాజీ ఉన్నప్పటి నుంచే అంతర్జాతీయ IMF కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇట్లాంటి షరతుల కంటే పాలక వర్గాలు ప్రజలకి మంచి చేసే పనులు చేసినా చెడ్డ చేసే పనులు చేసినా పాలక వర్గ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా ఆ అంతర్జాతీయ సంస్థలకి వాళ్ళు పెట్టిన ఆదేశాలకి లొంగిపోయేటువంటి పని ఇందిరాజీ ప్రారంభించింది. తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు, ఆయన 21వ శతాబ్దం అన్నాడు. సరే అన్నీ చెప్పడం ఇప్పుడు బాగుండదు కానీ ఆ తర్వాత ఏం జరిగింది? 1990 వచ్చింది. 1990 వచ్చేటప్పటికి
ఇక మన విధానాలు ఎట్లాగ మారిపోయినంటే ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలకు కూడా అటు వ్యాపారంలోనో లేకుంటే సేవా రంగంలోనో ఇతరేతర రంగంలోనో వాళ్ళు కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం కల్పించాలని మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు గారు నిర్ణయం చేశారు. దీనికి ఏదో రోడ్ లెవెల్ అని ఒక పేరు పెట్టారు. ఆ మాట నాకు సతీష్ గుర్తుంది లేదు. ఫీల్డ్ లెవెల్ ఏదో పేరు పెట్టారు దానికి. రైట్, ఓకే, అది ఆ పేరు పెట్టారన్నాడు. అంటే ఏదో పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఆ రకంగా సమానమైనటువంటి భాగస్వామ్యం కల్పించే దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అది కూడా పోయి పెనం మీద పొయ్యిలో పడ్డట్లుగా ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఇక వాజ్పేయి గారు ఎన్డీఏ వన్ గవర్నమెంట్, ఎన్డీఏ టూ గవర్నమెంట్, మోడీ వన్ గవర్నమెంట్, మోడీ టూ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభుత్వ రంగ సంస్థలకే కాదు ప్రైవేటు రంగ సంస్థలకే, ప్రైవేటు పెట్టుబడిదారులకే, స్వదేశీ విదేశీ అంతర్జాతీయ వ్యవహారాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి అని ఇప్పుడు ఈయన విధానపరమైన నిర్ణయాన్ని ఇప్పుడు దేశంలో అమలు చేస్తున్నాడు. ఇందాక ఇక్కడ మన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కూడా ఇందాక పిలిచారు. 2004లో 4G స్పెక్ట్రమా దీంట్లో అనుమతించాలని అంటే వాళ్ళు అనుమతించలేదు. ఈ సంఘాల నాయకులు 2019 వరకు పోరాడితే అప్పుడు 4G స్పెక్ట్రమ్ అనుమతించారు. ఇప్పుడు 5G అమలు చేయాలని అంటే నిర్మలమ్మ గారు మొన్న పెట్టిన బడ్జెట్ సమావేశాల్లో 4G తీసుకొస్తాం, అది ప్రైవేటు టెలికాం కంపెనీల ద్వారానే. సార్ బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం సంస్థల ద్వారా దాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్తున్నాడు. 18 వ్యూహాత్మక రంగాలలో స్వదేశీ విదేశీ పెట్టుబడిదారుల ప్రవేశానికి నాటి పారిశ్రామిక తీర్మానం 48 కావచ్చు, 56 కావచ్చు, ఆ రకమైనటువంటి ఒక రక్షణ ఇస్తే 1990 దశకంలో 18ని 11కి తగ్గించు 2004లో 3కి తగ్గించేసి ఇందుట్లో వీటన్నింటిలో కూడా విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులు జొరబడచ్చు అనేటువంటి పద్ధతిలో నిర్ణయాలు చేశారు వీళ్ళందరూ. అటు కాంగ్రెస్ అనంతర ఎన్డీఏ 1-2 మోడీ 1-2 గవర్నమెంట్ ఇక దీనికి ఈ ప్రభుత్వ రంగ సంస్థల యొక్క దీపం ఆర్పేయడానికి ఏంటది దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఉంది దానికి ఒక పేరు ఉంది. అంటే అలా మోడీ ప్రభుత్వం పెట్టేటువంటి పేర్లు ఇవన్నీ కూడా చాలా భలే విచిత్రమైనటువంటి పద్ధతిలో ఈ పేర్లు. అంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థల యొక్క దీపం ఆరిపోయడానికి వీళ్ళు దీపం అనేటువంటిది, లేకుంటే పెట్టుబడుల ఉపసంహరణకి వాజ్పేయి గారు దానికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడు. ఆ రకమైన లేక అనేకమైనటువంటి కమిషన్లు వేశారు అన్ని రంగాల మీద, బ్యాంకుల మీద వేశారు, ఎల్ఐసి మీద వేశారు, ప్రభుత్వ రంగ సంస్థల మీద వేశారు, అన్ని రకాల దాని మీద ఈ రకమైనటువంటి పద్ధతిలో వేసేసి ఇప్పుడు ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని వాళ్ళ ఆశ్రితులకి అప్పనంగా తుక్కుగా అమ్మేసేటువంటి పని ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తున్నది, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. అంటే ఇక్కడ ఇందాక ఉండవల్లి గారు కూడా ఆయన ప్రశ్నించాడు. నేనేమంటానంటే అరే నీకు 5 ఏళ్ళుగా ఇచ్చినటువంటి అధికారం
75 సంవత్సరాలు ఈ దేశ ప్రజలు ఈ దేశ శ్రామికులు ఆలోచనతో ఆచరణతో నిర్మించినటువంటి ఈ ప్రభుత్వ సమస్యొక్క ప్రభుత్వ రంగ సమస్యల్ని అమ్మే అధికారం ఈ మోడీకి ఎవడిచ్చాడని రాబోయే కాలానికి కూడా దీన్ని అమ్మేసేటువంటి దుర్వినియోగం చేసేటువంటి అధికారం నీకు ఎవరిచ్చాడు? ఎందుకు అమ్ముతున్నావు? నీ పార్లమెంట్ చేసే పని ఏమిటి? అంటే పార్లమెంట్ చేసేటువంటి పని దేశాన్ని తెగనమ్మడమేనా? ప్రభుత్వ రంగ సమస్యలను తెగనమ్మడమేనా? ఒక ప్రజల సమస్య ఆస్తిగా నిర్మించుకున్నటువంటి దీని అంతటి కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి చేరవేయడమేనా నీ పని? ఇప్పుడు ఇందాక సతీష్ చెప్పినట్లుగా ఆ పార్లమెంట్ ప్రజలకి సంబంధించినటువంటి ఏ చట్టాలు చేసే చెప్పండి. 90 దశకం నుంచి ఒక UPA 1 గవర్నమెంట్, UPA 2 గవర్నమెంట్ కొంతవరకు మినహా ప్రజలకి సంబంధించినటువంటి చేసినటువంటి చట్టాలంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. చేసిన చట్టాలన్నీ ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలే, ఈ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టాలే. 1956లో LIC చట్టం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని చేస్తే నువ్వు పార్లమెంట్కి చర్చకు పెట్టకుండా రైతు చట్టాలను చర్చకు పెట్టు, పెన్షన్ తీసేసిన చట్టాన్ని చర్చకు పెట్టు, GST చర్చకు పెట్టు, విద్యుత్ సంస్కరణ చర్చకు పెట్టు, పట్టణ సంస్కరణ చర్చకు పెట్టు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసే చర్చకు పెట్టు. ఇప్పుడు ఈ పార్లమెంట్ వల్ల ఉపయోగం ఏమిటి? ఈ శాసనసభ వల్ల ఉపయోగం ఏంటి? ఒరిగేది ఏమిటి? కౌన్సిల్ వల్ల ఒరిగేది ఏమిటి? మాకైతే ఈ పార్లమెంటరీ భ్రమలు లేవు. 548 సంగతేమో, ఈ 175 సంగతేమో కానీ ఏదో రైతు చట్టాలు అనేది తిప్పుకొట్టినట్లుగా అక్కడ జంతరమంతర పార్లమెంటు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలంకార థియేటర్ దగ్గర జరిగే పార్లమెంటు, లేకుంటే ఇలాంటి సుబ్రహ్మణ్య మైదానాల్లో జరిగేటువంటి బహిరంగ సభలు, ఈ పార్లమెంట్లే తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పార్లమెంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పోరాటాల ద్వారానే ఈ ప్రభుత్వాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని కదిలించడం ద్వారానే ఈ ప్రభుత్వాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రజా ప్రభుత్వ రంగ సంస్థల ఐక్య వేదికల ద్వారానే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు. LIC గురించి సతీష్ కొంత చెప్పాడు, ఇంకా చాలా చెప్తాడు. ప్రజల నమ్మకాన్ని అమ్మకానికి పెట్టినటువంటి అని చెప్పి LIC నాయకుడు శర్మ కూడా ఒక చిన్న పుస్తకాన్ని రాశాడు. ఇప్పటికే చాలా చాలా మేటర్ ఉంది. నేను అంటున్నా ఏంటిది, వాళ్ళ గుర్తు రెండు చేతుల మధ్య ఒక దీపం అంటే మీ జీవితాన్ని జీవించినప్పుడు జీవితాంతం అంటే మరణం సందర్భంలో మిమ్మల్ని ఈ LIC మీ కుటుంబం మీ దీపం మారిపోకుండా ఇది కాపాడుతుంది అనేటువంటి ఈ యొక్క భీమా గొప్ప ధీమాని కల్పించింది. ఇప్పుడు ఈ యొక్క దీపాన్ని అంటే ఈ భీమా నేను కుటుంబానికే అని అంటలేదు, మొత్తం భారతదేశానికే, భారతదేశాన్నే కాపాడుతున్నటువంటి ఒక గొప్ప సమస్య కలిగినటువంటి జీవిత భీమా. ఇప్పుడు ఈ దీపం ఆర్పేయడానికి మోడీ గారు ఆయన ప్రభుత్వం కంకణం కట్టుకుని వ్యవహారం నడుపుతున్న పరిస్థితి. అరే భారత ప్రజలు 130 కోట్ల 1/3 40 కోట్ల మంది పాలసీదారులుగా ఉన్నటువంటి సమస్య, ఈ దేశ ఆర్థికానికి సంక్షేమానికి ఒక పెద్ద బడ్జెట్ దన్నునిచ్చినటువంటి సమస్య, ఎప్పుడూ నష్టాల మాట ఎరుగినటువంటి సమస్య,
23 ప్రైవేట్ కంపెనీలు అనుమతించిన 49 నుంచి 74% విదేశీ పెట్టుబడులు ఆహ్వానించిన 70% వ్యాపారానికి ఇప్పటికీ కూడా ఎల్ఐసి ప్రజల నమ్మకంతో నడుస్తున్నటువంటి ఒక సంస్థగా 115,000 మంది ఉద్యోగులు నడుపుతున్నటువంటి సంస్థగా ఏజెంట్లు ఉద్యోగులు అట్లాగే ఈ యొక్క ప్రజలు నమ్మకంతో 31,616 డివిడెండ్ చెల్లించి నువ్వు 5 కోట్ల పెట్టుబడి పెట్టావు, తర్వాత నువ్వు ఏమీ చేయలేదు. ఆ డివిడెండ్ ఇతరేతర పన్నుల రూపంలో ప్రతి సంవత్సరం నీ యొక్క బడ్జెట్కి పంచవర్ష ప్రణాళికలలో ప్రజా సంక్షేమంలో ఇవాళ ప్రజల సొమ్ము మళ్ళీ ప్రజలకి ప్రభుత్వానికి ఒక ప్రజల ఆస్తిగా ఒక ఉమ్మడి ఆస్తిగా చెప్పాడు కదా, 38,00,000 కోట్ల కలిగినటువంటి ఎల్ఐసిని ఏదో మనవాళ్ళు ఏదో నీతి కథలో బాతి కథ చెప్పారు. బాతుకుంటు అంటే వాడు అత్యాశతోటి దురాశతోటి చేశాడనుకున్న వీళ్ళు మొత్తంగా ఎల్ఐసిని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసేదానికి ఇప్పుడు ఏంటది ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓ ఐపీఓ పేరుతోటి 5% వాటాలు అమ్ముతుందట. దాని ద్వారా 65,000 కోట్ల రూపాయలు ఈ యొక్క లోటు కూర్చుకోవడానికి ఉపయోగించుకుంటామని చెప్తుంది ఇప్పుడు దానికి ఏమో లెక్క కడితే ఇప్పుడు అంటే ప్రభుత్వం 5,00,000 కోట్లు దాని యొక్క ఇప్పుడు ఎల్ఐసి యొక్క మొత్తం విలువని అదనేది ఎంబెడెడ్ అంటే బహుశా తెలుగులో నికర విలువ నిజ విలువ దానిని మన ఎవరో కొంతమంది ఆర్థిక నిపుణులు అసలు ఎల్ఐసికి ఆస్తులే స్థిరాస్తులే 38,00,000 కోట్లు ఉన్నాయి, ఇంకా దాని వ్యాపారం 8 కోట్లు, ప్రీమియం ఇతరితర వ్యాపారం 8 కోట్లు ఉన్నాయి, దానిని చాలా అప్పణంగా ఇందాక మనం ఉండవల్లి చెప్పినట్లుగా ఏది అక్కడ గంగవరం ఫోర్టు సంబంధించినటువంటి భూములు అమ్మడం వ్యవహారం అంటే తుక్కు తుక్కుగా 5,00,000 కోట్లు నువ్వు 10,00,000 కోట్లు నిర్ణయించావనంటే మరి అందులో ఈ యొక్క పెట్టుబడిదారుల యొక్క కార్పొరేట్ల యొక్క కుట్ర ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు అనుకూలమైనటువంటి పద్ధతిలో ఎల్ఐసి లాంటి సంస్థనే ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారంటే ఇంక ఈ దేశంలో ఏ ప్రభుత్వ రంగం మిగులుతుంది? అసలు ఇప్పుడు దేశంలో ప్రభుత్వ రంగం అనేటువంటిది మిగిలేటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా? ఈ 7 ఏళ్ల కాలంలో మోడీ 1-2 గవర్నమెంట్ పార్లమెంట్ లో చేసినటువంటి చట్టాలన్నీ కూడా వ్యవసాయ పరిశ్రమ సేవా రంగం మొత్తం అన్నింటికి కూడా ఒక్కొక్క రంగం గురించి చెప్పుకుంటే ఇటీవల బ్యాంకులకు సంబంధించి విలీనాలకు సంబంధించి కావచ్చు, లేకుంటే వ్యూహాత్మకంగా నిర్మలా సీతారామన్ గత సంవత్సరం చేసినటువంటి బడ్జెట్లో ఓటాల అమ్మకం కావచ్చు, ఎస్బీఐ లాంటి దాన్ని కూడా ఆ కేటగిరీలోకి తీసుకురావడం అంటే ముఖ్యంగా ఈ ఆర్థిక సంస్థలు అంటే ఎల్ఐసి బీమా బ్యాంకులు వంటి ఆర్థిక సంస్థల యొక్క మూలాలను కూడా పెట్టుబడికి సేవ చేసేటట్లుగా స్వదేశీ విదేశీ కార్పొరేట్లకి ఊడిగించేసినట్లుగా ఈ మోడీ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. విశాఖ ఉక్కు రండి, అరే పోస్ట్పో కమ్మికి అమ్మేస్తాడు. గంగవరం విషయంలోనైనా విశాఖ ఉక్కు విషయంలోనైనా ఈవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2వ పారిశ్రామిక నగరంగా ఈవేళ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగంగా 13 జిల్లాల తలసరి ఆదాయం 1,66,000 రూపాయలుంటే విశాఖ జిల్లా తలసరి ఆదాయం ఈ రోజున 2,00,000 రూపాయలే. అంత పెద్ద పారిశ్రామిక నగరం విశాఖ ఉక్కో విశాఖ పోర్టో లేకుంటే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎస్టాబ్లిష్ కాబట్టినటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సమస్యలు ఇవన్నీ కలిసి విశాఖ నగరాన్ని ఒక పెద్ద పారిశ్రామిక నగరంగా చింటే అభివృద్ధి చేస్తే నువ్వు దాన్ని పోస్కో కంపెనీకి అమ్మేస్తావు. ఇప్పుడు 7 ఏళ్ళుగా
ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అన్ని చట్టాలని ఇందాక ఉండవేలు ఆ మాట కూడా చెప్పారు. ఇక్కడ జగన్మోహనుడు ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు అక్కడ టీఆర్ఎస్ మొన్నటి వరకు ఉండి ఇప్పుడైనా మారుతుందేమని చెప్పలేను. మొత్తంగా వీళ్ళందరూ కూడా మోడీ చేసినటువంటి అన్ని చట్టాలని పార్లమెంట్లో బలపరుస్తూ ఉన్నారు. నేను వంగా గీతనని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నాను. ఈ రాజకీయాల్లో మీరు వ్యక్తిగతంగా మీ ఆలోచనలు ఒక రకంగానూ మీ పార్టీ పరంగా మీరు ఒక రకంగానూ ఉండాల్సిన పరిస్థితుల్లో ఏమి సార్ మీ పరిస్థితి అన్న ఆయన అన్నాడు కదా ఎల్ఐసిలో ప్రైవేట్ పెట్టుబడులు వస్తుంటే ఆయన వ్యక్తిగతంగా ఆయనకి లోపల ఇబ్బందికరంగా ఉన్న బల్ల చర్చి జయగుట్టాడు. విజయచారెడ్డి కావచ్చు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి బంగా గీత కావచ్చు పిల్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు వాడి పార్టీ విధానం మరి పార్టీ విధానం ఎల్ఐసి నమ్మేసిన బిఎస్ఎన్ఎల్ నమ్మేసిన ఆయుధ ఫ్యాక్టరీ నమ్మేసిన విశాఖ ఉద్యోగం చేసిన గంగవరం చేసిన విద్యుత్ సంస్కరణలైనా పట్టణ సంస్కరణలైనా వ్యవసాయ చట్టాలైనా ఇక్కడ రైతు భరోసా అంటావు అక్కడేమో కనీస వేతన మద్దతు ధర తీసేదే పద్ధతి నువ్వు మద్దతు పలుకుతావు నూతన విద్యా విధానమైనా వైద్య విధానమైనా దేశాన్ని నమ్మేసిన అన్ని విధానాలని ఇక్కడ జగన్మోహనుడు చంద్రబాబు నాయుడు వారి పార్టీ ఎంపీలందరూ కూడా శాసనసభలు పార్లమెంట్లో మూడేళ్ళు బలపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 7 ఏళ్ళు అయింది కదా ఇంకా 3 ఏళ్ళు ఉందా 3 ఏళ్ళు ఉందా ఇంకా ఈ 3 ఏళ్ళు ఇంకేం మిగులుతుందో మీరు చూడండి. ఇంకా తర్వాత వచ్చినోడు కూడా ఈ దేశంలో అమ్మకానికి అవకాశం లేకుండా చేయాల్సినటువంటి పనంతా ఈ మోడీ ప్రభుత్వం చేసుకుంటా పోతున్నటువంటి పరిస్థితి. విమాన రంగం చూడండి. అరే ఇప్పుడు 1932లో నాటి టాటా ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ గా దాన్ని ప్రారంభిస్తే బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ స్వాధీనం చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మళ్ళీ టాటాగా చెబితే మళ్ళీ ఈ రోజున అంటే 300 జెండా ఆ ఫోటో లేకుండా గుర్తు లేకుండా అంటే భారత పౌర విమాన రంగంలో ప్రభుత్వ రంగంలో విమాన సమస్య లేకుండా చేసినటువంటి దేశంగా ఇప్పుడు దాన్ని మళ్ళీ టాటాలకి అమ్మేస్తున్నాడు. మరి ఇలా చూసుకుంటే ఇంకా రైల్వేలు రోడ్లు నౌకాశ్రయాలు నౌకాశ్రయాలు ఓడరేవులు మొత్తం ఈ యొక్క సహజ వనరులు మొత్తం అన్నింటినీ కూడా ఆ రకంగా ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం కార్పొరేట్లకి దారాదత్తం చేసేటువంటి పనిలో ఈ మోడీ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల ఈ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ అనేటువంటిది దాని మీద ఇటీవల బ్యాంకులు సమ్మె చేసినప్పుడు ఎల్ఐసి వాళ్ళు చేస్తున్నప్పుడు లేదు రేపు 27-28 తేదీలో జరిగినటువంటి అఖిల భారత సమర సందర్భంగా కావచ్చు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మొత్తం దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల సంఘాలని రంగాలని కలుపుకుంటూ ఒక విశాలమైనటువంటి ఐక్య వేదికని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పటికే బ్యాంకుల విషయంలో జరిగింది. అలాగే ఎల్ఐసి విషయం మొత్తం పబ్లిక్ సెక్టారు మొత్తం అన్ని రకాలకు సంబంధించి ఈ రకమైనటువంటి ఒక ఐక్య కార్యాచరణ ద్వారా మాత్రమే ఆ వినియోగదారులు ఆ ప్రజల్లో ఒక అవగాహన కలిగించడం ద్వారానే మాత్రమే ఒక పోరాటం ద్వారా మాత్రమే ఈ సమస్యల్ని కాపాడుకోగలమనేటువంటి పద్ధతిలో ఇటీవల కాలంలో ఆ చైతన్యాన్ని సంఘాల మధ్య కూడా రావటం అనేటువంటి జరిగింది. ఇక్కడ సుబ్రహ్మణ్య మైదానంలో ఈ రోజున ఆ రకమైనటువంటి పద్ధతులు ఒక ప్రయత్నం చేశారు. ఆ రకంగా దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆ ఉద్యోగ సంఘాలదే కాకుండా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారంటే రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు రాజకీయంగానే మాట్లాడితే రాజకీయ పార్టీ తప్పులు చేసిన దానికి అనుకూలంగా వాళ్ళు ఇంకా ఆ తప్పు అయినప్పటికీ కూడా రాజకీయ విధానాన్ని కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. అయినా కానీ సాధారణ ప్రజలు ఈరోజు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మా స్కూల్ ఎడ్యుకేషన్ రంగంలో ప్రభుత్వ విద్యా రంగమే ఈ రోజున 52-60% అది పరిమితం అయిపోతే ఆ ప్రభుత్వ విద్యా రంగంలో ప్రాథమిక పాఠశాలలు కూడా 35,000 ప్రాథమిక పాఠశాలని జగన్మోహన్ పాలన మూసేస్తున్నది గ్రామాల్లో. కేవలం ఎకా
రెండు కిలోమీటర్లు, మూడు కిలోమీటర్లు, నాలుగు కిలోమీటర్లు, ఐదు కిలోమీటర్లు, రానుబోను పది కిలోమీటర్లు, పన్నెండు కిలోమీటర్లు. బస్ ఈ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఒక ఎలిమెంటరీ పాఠశాల ఉండదు. మమలాపురం మున్సిపాలిటీలో ఒక ఎలిమెంటరీ, అలమల మున్సిపాలిటీ కదా, మండలంలో ఒక ఎలిమెంటరీ పాఠశాల లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 35,000 పాఠశాలలు. భూసేసేటువంటి పని ఇక్కడ జగన్మోహన్ పాలన చేస్తున్నాడు. ఈ రకమైనటువంటి పద్ధతిలో ఇవాళ దేశం రాష్ట్రం నడుస్తున్నటువంటి పద్ధతిలో ఎవరో ఒక గతంలో మన ఎవరో రాశారు దీన్ని, స్వాతంత్ర్యం స్వరాజ్యంకు మన హక్కులు కావాలంటూ ప్రాణాలను బలి చేశారు త్యాగాలు మరచి పాయర తమ్ముడా తెగనమ్ముతున్నారు దేశము తమ్ముడా సామ్రాజ్యవాదుల ముందు గులాంగిరి చేసిన దొరలు సామ్రాజ్యవాదుల ముందు గులాంగిరి చేసిన దొరలు ప్రైవేటీకరణలు చేసి ప్రాపంచీకరణలు తెచ్చి ప్రైవేటీకరణలు చేసి కార్మిక చట్టాలను మార్చి కార్పొరేట్లకు కొమ్ము గాసి ఎర్రాతి వాసి పరచి ఎదురు స్వాగతించి దేశాన్ని నిలువున ముంచిరి తమ్ముడా మరో స్వాతంత్రం పోరుకు తమ్ముడా సమరాశంకర తమ్ముడా. ప్రపంచీకరణ మాట పాత పడిపోయింది, ప్రైవేటీకరణ మాట పాత పడిపోయింది, వ్యాపారీకరణ మాట పాత పడిపోయింది, ఇప్పుడు మానిటైజేషన్ అనేటువంటి మాటతోటి మోడీ పెద్ద మోసం చేస్తున్నాడు అన్నమాట. అంటే భూములని తనఖా పెడుతున్నాడు, ఇది ప్రైవేటీకరణకి భిన్నం అంటున్నాడు. అంటే ఇప్పుడు మానిటైజేషన్ అంటే ద్రవీకరణ అన్నమాట, నగదుగా మార్చుకునేటువంటి పద్ధతి. భూములు లీజుకి ఇచ్చేసి లేకుంటే పరిశ్రమలని వాళ్ళకి అప్పచెప్పేసి ఇంకో మా చేతిలోనే పత్రాలు ఉంటాయి, మేమే దీనికి రక్షకులుగా ఉంటాం అని చెప్తూ, అంటే నువ్వు ప్రైవేటీకరణ అన్నా సరళీకరణ అన్నా ఇంకోటన్నా ఇప్పుడు మానిటైజేషన్ అన్నమాట అన్న సారాంశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా దివాళా తీయించడం, అమ్మేయడం, ఈ దేశానికి సామాన్య ప్రజలకి నష్టం తేవడం. ఇందాక ఉండాలి గారు ప్రశ్న అడిగాడు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, ఇలా చేయటంలో నీకు లాభం ఏంటి? అరే ఈ పెట్టుబడులు ద్వారా ఉపసంహరణ ద్వారా కోట్లు సంపాదిస్తాడట, ఈ కోట్లతో మళ్ళీ మౌలిక సదుపాయాలు కల్పిస్తాడట. మరి ఉన్న వ్యూహాత్మకమైనటువంటి మౌలిక రంగాలని నువ్వు అమ్మేయటం ఎందుకు, పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ఎందుకు, ఉపసంహరణ చేయడం ఎందుకు, కార్పొరేట్లకి దారాదత్తం చేయడం ఎందుకు, మళ్ళీ ఆ వచ్చినటువంటి కొద్దిపాటి సొమ్ముతోటి మౌలిక వసతులు కల్పిస్తారని చెప్పడంలో నేను అర్థం ఉందా, నిజాయితీ ఉందా, నువ్వు నమ్మించగలవా? ఈ రకమైనటువంటి పద్ధతిలో మోసం చేస్తున్నాడు. మోడీ వన్ సినిమా కొంతమందికి నచ్చింది, సరే రెండో సినిమా చూద్దాం అనుకుని రెండోసారి కూడా ఏదో అవకాశం ఇచ్చారు, కానీ ఇప్పుడైతే ఇంకా మూడో సినిమాకి ఏమంత సీన్ ఏమి లేదు. కానీ సీన్ లేకపోయినా ఇక్కడ ఒక విషయం ఉంది, ఏంటంటే మరి ఎవడు ఆల్టర్నేటివ్, ఎవడు ఆల్టర్నేటివ్? కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించలేకపోతుంది ఈ విధానాలన్నింటినీ? వాళ్ళు వీళ్ళు కలిసే కదా తీసుకొచ్చారు, వాళ్ళు వీళ్ళు కలిసే కదా తీసుకొచ్చారు. పోనీ జాతీయ పార్టీలు రెండింటి పరిస్థితి అట్లా ఉంటే ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏమి, అటు కాంగ్రెస్కో లేకుంటే అటు బీజేపీకో లేకుంటే ఏదో పక్కన చేరి వాళ్ళ వ్యవహారాలు ఏదో చక్క పెట్టుకునేటువంటి పద్ధతిలో వ్యవహారం చేస్తుంది. అందువల్ల ఇది కేవలం ఓట్లు ప్రజాస్వామ్యం మాత్రమే, పార్లమెంట్లో ప్రజాస్వామ్యం, శాసనసభలో ప్రజాస్వామ్యం ఏమీ నడవడం లేదు. నేను సోషల్ స్టడీ టీచర్గా 38 ఏళ్ళు పాఠం చెప్పాను, వీడు తక్కువ ప్రమాదకారి, వీడు ఎక్కువ ప్రమాదకారి, వీడు ఎక్కువ చెడ్డడు, వీడు తక్కువ చెడ్డ మనిషి అని
ఎక్కువ ప్రమాదకారుల్ని ఓడిస్తుంటే వాడి అధికారంకి వచ్చిన తర్వాత అంటే తక్కువ ప్రమాదకారుల్ని మనం గెలిపిస్తుంటే అధికారంకి వచ్చిన తర్వాత వాడు ఎక్కువ ప్రమాదకారిగా మారిపోతుంది. రకాలు వీడి దించి వాడి దించి వాడి దించి వీడి దించి వ్యవహారం చేసిన పరిస్థితి ఎట్లా ఉంది. ఆ రకమైనటువంటి పద్ధతులు అంటే మొదట ఏంటంటే ఇప్పుడు హిందుత్వం అనేటువంటి దాని ద్వారా ఈ పెట్టుబడి వ్యవహారం ద్వారా ఇప్పుడు దేశ ప్రజలకి పెద్ద నష్టం కలుగుతుంది, మన ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం కలుగుతుంది. కాబట్టి వచ్చేవాడు ఏం చేస్తాడన్నా ముందు ఈ ప్రమాదకారుల్ని ఖచ్చితంగా, ఎక్కువ ప్రమాదకారులుగా ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఓడించాలి. వచ్చేవాడు గుణపాఠం తెచ్చుకొని ఏమైనా నడుచుకుంటే అది చూడాలి. ఆ రకమైనటువంటి పద్ధతులు ఒక మంచి ప్రత్యామ్నాయం వైపు మనం ఆలోచించేటువంటి పద్ధతులు మన ప్రజా సంఘాలు పార్టీలు పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ ఒకే ఒక మంచి ప్రయత్నం చేసినటువంటి ఈ యొక్క ప్రజా సంఘాల నాయకత్వానికి ఉద్యమ అభినందన తెలియజేస్తూ సెలవు కామరేష్.